పవన్ కళ్యాణ్ ఒక ఫ్రెష్ ఫేస్ ఈ రాష్ట్రంలో ఇప్పటికి కాకపోయినా ఎప్పటికైనా గాని ముఖ్యమంత్రి కావాలి అతను ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించే వారిలో వారికి సంబంధించిన వాళ్ళు ఫ్యాన్స్ కావచ్చు సానుభూతి పరులు కావచ్చు ఉండొచ్చు కానీ అతను నాయకుడు కావాలి పీఠం ఎక్కాలి అని చెప్పి తనకు సంబంధించిన వాళ్ళందరూ ఆలో అతను కోరుకుంటుంటే అతను వేరే వాళ్ళ పల్లకిలు మోయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు రాజకీయాల్లో ఎప్పుడూ కూడా 1+1 2 కాదు ఐల్ టెల్ యు ది ఎగ్జాంపుల్స్ డోంట్ హ్యాపన్ ఆయన ముఖ్యమంత్రి అవుతాడంటే తనకు ఓట్లు ఏమన్నా వేస్తారేమో కానీ అతను ఇంకోటికి పల్లకిలు అంటే ఆయన చూసినారు కాబట్టి సాలేనైనా నీదేందని ఉంటే చెప్పు అంటారు ఆయన కోరిక తను గెలవాలని ఉండాలి కానీ వేరే వాళ్ళని ఓడించలేదు ఒక పరుగు పందెంలో ఎక్కడైనా కానీ ఒక పందెం స్టార్ట్ అయితే నేను ఫస్ట్ రావడానికి పరిగెత్తించలే కానీ పక్కనోనికి దొబ్బి కింది కాలు దొబ్బి నేను పోవాలనుకోవడం తప్పు సో రాజకీయాల్లో ఫండమెంటల్స్ ఆఫ్ పాలిటిక్స్ మీద లేకపోతే కేవలం వచ్చిన జనమంతా మా వాళ్ళే అనుకుంటే చాలా తప్పు ఇది సినిమాకు గ్లామర్కు ఎప్పటి నుంచో కూడా జనాలు వస్తుంటారు ఈరోజు ఆ హనీ రోజున ఆమె తిరుగుతూ ఉంటుంది మన బాలయ్య సినిమాలో ఆమె తిరుపతి జంక్షన్లో ఆమె ఒక చోట పెట్టమనండి మీటింగ్ అదే జంక్షన్లో పవన్ కళ్యాణ్ పెట్టమన్నాడు జంక్షన్ ఎవరు దానికి హైయెస్ట్ వస్తారో మనమే చూద్దాం సో సినీ గ్లామర్ వేరు ప్రజా సమస్యలు వేరు పబ్లిక్ నీ నుంచి ఏం కోరుకుంటుందంటే నువ్వు వారికి ఏ విధంగా మంచి చేస్తావనే కోరుకుంటారు ఈరోజు పవన్ కళ్యాణ్ తన బహిరంగ సభల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆయన తోలు దీసా తొట్టు దీసా వాని బట్టలు ఇప్పి కొడతా ఇవే కార్యక్రమాలే తప్ప ఇదంతా ఒక సినిమా అనుకుంటున్నాడు సినిమా వేరు నిజ జీవితం వేరు ఈ రాష్ట్రంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు సినిమా జీవిత రాజకీయాలకు వచ్చి దాని మీద పుష్ చేసుకున్న వాళ్ళు ఒక టైంలో సక్సెస్ అయినారే కానీ సబ్సిక్వెంట్గా ఫెయిల్యూర్ అయితేనే వచ్చినారు చిరంజీవి గారు అతనంత సౌమ్యుడు మంచోడు లేడు అతని సొంత ఊర్లో పాలకొల్లో ఓడగొట్టాడు ఎవడి వల్ల ఈ రాష్ట్రానికి వీళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి గమనిస్తుంటారు బాలయ్య ఒక్కడే తెలివేనోడు బాలయ్య వాళ్ళ ఊర్లోగా నిలబడి ఉంటే రెండోసారి కూడా గెలిచేవాడు కాదు వాళ్ళ ఇంట్లో ఎవరికి అబ్బకపోయినా తెలివి తనకు అబ్బింది సో అందుకే బాగా చూడండి ఏ సినిమా స్టార్ వాళ్ళ సొంత ఊర్లో నిలబడి ఒకసారి గెలవచ్చేమో కానీ రెండోసారి గెలవలేదు కృష్ణంరాజు మురళీమోహన్ కోటా శ్రీనివాస ఎవరి పేరు ఎత్తుకున్నా కానీ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో ఒక ఎక్స్పెక్టేషన్ మీద రావచ్చేమో కానీ సబ్సిక్వెంట్గా ప్రజల ఆలోచన ప్రజల అవసరాలు వీటిని సాటిస్ఫై చేయలేక రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడుతో ఈయన పొత్తు పోవడం వల్ల ఆయన క్రేజ్ ఒకటే తగ్గుతుంది మొదట సీఎంని నేను కానే కాదు 48% నాకు ఓట్లు వస్తేనే కదా అని అన్నాడు 48% నీకు ఓట్లు రావడానికి నీకు చేసిన ప్రయత్నాలేడి అక్కడ కనపడటం కావాలి కాబట్టి ఆయన పోనాడు రాజకీయాల్లో గెలుపు కోసం ప్రయత్నం చేయాలి కానీ పల్లకీలు మోయడానికి సపోర్ట్ చేయడానికి చూస్తే డెఫినెట్గా యాక్సెప్ట్ చేయదు అండ్ ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కాదు చట్టాలు చేసినారు నువ్వు కొడుతూ ఉంటే అవతలడే ఊరుకుంటాడు ఏదైనా కానీ మనకి చేసే ఏ పనైనా కానీ చట్టం లోబడి ఉండాలి నువ్వు చట్టం లోబడి లేకుండా కూర్చోబెడతాను తంతాను గుంజీలు ఇస్తాను అంటే చట్టానికి వ్యతిరేకంగా ఎవ్రీ రియాక్షన్ హ్యావ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్స్ కదా సో అతను గెలవాలనుకుంటున్నాడా లేదా అనేది అతనికే లేదన్నమాట మన మా అతను చెప్పినాడు అతను కేవలం ఎమ్మెల్యేగా కావాలి అనుకుంటే ఇండిపెండెంట్గా గెలిచిన నవనీత్ కౌర్ ఒకటిగా గెలిచింది అక్కడ గెలిచిన సుమలత ఇండిపెండెంట్గా గెలిచింది ఇతోటి నీ పార్టీ సపోర్ట్ ఎమ్మెల్యేగా కావాలంటే పెద్ద విషయం కాదు కానీ ఒక పార్టీని నడపాలి ఒక పార్టీలో ఒక స్థాయికి రావాలి అంటే మాత్రం 10 మంది చేతులు కావాలి 10 మంది సమీకరణ చేసుకోవాలి అలా అయితేనే మనం దాంట్లోకి రావాలి నేను ఎమ్మెల్యే కావాలంటే 10 మంది చేస్తేనే ఒక ఎమ్మెల్యే అవుతాను ఒక వార్డు మెంబర్ కావాలంటే ఆ స్థాయిలో ఉన్న 600 మంది 700 మందిలో 50% పైగా అతను ఎత్తుతేనే ఒక వార్డు మెంబర్ ఒక ఎమ్మెల్యే నాకు 240,000 ఓట్లు అంటే మినిమం 100,000 ఓట్లన్న నేను వస్తేనే నాకు అవుతాను వాళ్ళని ఏ విధంగా ఆకట్టుకోవాలి కానీ నాకు 140,000 ఓట్లు పడి 150,000 మంది ఓట్లు వేయలేదు వాళ్ళందరినీ కొడతానంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు అతనికి తెలుగు ప్రొఫెసర్ నేర్పించిన 2-3 బిట్లన్నీ అయిపోయినాయి